గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులలో సికింద్రాబాద్ నియోజకవర్గం చెందిన అడ్డగుట్ట కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుమార్ గారు వాళ్ళ నాయకులు ప్రచారం చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అంటున్నారు. తెలంగాణ అనేది ఎవరు ఏ గవర్నమెంట్ ఉన్నా మెళ్ళ నుంచి తెచ్చుకుంటాం. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్లు కట్టాం, టీడీపీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్టాం, రోడ్లు వేసామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎయిర్పోర్ట్లు కట్టాం, మెట్రో రైలు కట్టామన్నారు. కానీ పేదల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది? పేదల జీవితాల్లో మార్పు రాలేదు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేది మేమే. వాళ్ళు ఇచ్చారు, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. పేదల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చింది మేమే. ఏదైనా అభివృద్ధి సంక్షేమం చేసింది మేమే. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అలాంటివన్నీ ఇచ్చాం. పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 200 ఉన్నది, 2000 రూపాయలు ఉన్నది, 3000 చేసాం అని అంటున్నారు. అవన్నీ మేం పెంచాము. ప్రజలు ఆనందంగా ఉన్నారు. మాకే మా వెనకాలే ఉన్నారు. అందరూ ఈ రోజున ఏమి చేయకుండానే ఇప్పుడు మళ్ళీ ఒకటి ఎవరికి వస్తున్నారు, ఎలా మొహం ఎలా పెట్టుకుని వస్తారు, ఎవరు మొహాలు పెట్టుకుని వస్తారు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇది ఒకటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారా? మీరు టీఆర్ఎస్ పార్టీ ఒక మాట ఒప్పుకుంది కదా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంది. ఓకే, ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంది, ఎయిర్పోర్ట్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంది. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కడతాను ఎవరు అన్నారు? టీఆర్ఎస్ పార్టీ అన్నది. మేము ఇంద్రం ఇల్లు కడతామన్నాం, ఇదే అడ్డగొట్టాల మీ ప్రశ్నకి ఛాలెంజ్ తీసుకుంటా. ఇంద్రం ఇల్లు కట్టినా నేను చూపిస్తాను, డబుల్ బెడ్రూమ్ కట్టిన ఇల్లు మీరు చూపిస్తారా? టీఆర్ఎస్ పార్టీ కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకొని వస్తాడా? వస్తే మీరు ఎప్పుడు పిలిస్తే, ఏడికి పిలిస్తే నేను దానికి రెడీ. ఏ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టిర్రో ఆ ఇంటి దగ్గర మేము పోనేమో మూట అడిగి. ఇంతకంటే ఎక్కువ వేరే ఏమైనా ఛాలెంజ్ అవసరం ఉందా సార్? మాటలు చెప్పాలంటే మేము కూడా మస్తు చెప్తాము. మా కాంగ్రెస్ పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఉన్నది మాట్లాడుకోడు అలవాటు, కానీ లేని చెప్పుడు మాకు అలవాటు లేదు. ఇంద్రం ఇల్లులు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. పెన్షన్లు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. ఉచిత కరెంట్ రైతులకు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. రూపాయి కిలో బియ్యం ఇస్తా అన్నాం, ఇచ్చినాం. 9 రకాల నిత్యావసర సరుకులు ఇస్తా అన్నాం, ఇచ్చినాం. ఏది కూడా చెప్పి చేయకుండా లేం. డబుల్ బెడ్రూమ్ కడతా అన్నది వాళ్ళు ఇయ్యలే. బీజేపీ కూడా అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు, మళ్ళీ 15 లక్షలు లోన్ అకౌంట్లో వేసిండో తెలియదు. మళ్ళీ మాకైతే ఇక్కడ కొన్ని వచ్చింది వచ్చింది అమ్మవారు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది సార్ మీకు. ఇప్పుడు బీజేపీని చూసి ఈ చిన్నతోడు ఏం చేసిండంటే 10-10 వేలు అకౌంట్లు ఇస్తాము, లేకపోతే 10-10 వేలు ఇంటికి వచ్చి ఇస్తామా అన్నాడు. ఇవన్నీ ఇంటికి వచ్చి ఇచ్చిండు, ఏమైంది? ఇప్పుడు వచ్చి మేము వీళ్ళు ఇంట్లో ఇచ్చినామని చెప్పమని చెప్పండి. ఆ ఇల్లు చూపిస్తే అల్ల మీకు టీఆర్ఎస్ కావాలి దొరుకుతుంది. అంటే పబ్లిక్ గవర్నమెంట్ పైసా పబ్లిక్ దగ్గరికి వసూలు చేసి వాళ్ళ నాయకులకు వస్తుంది. చాలా క్లియర్ ఇక్కడ. అంత మంచి పని చేస్తే ప్రచారం చేసుకోకుండా ఇంట్లో కూర్చోవాలి. ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ప్రసాదం చేసేవాడు ఎందుకు? అపోజిషన్ పార్టీల క్యాండిడేట్లకి అసలు పర్మిషన్లు రాకుండా పకడ్బందీగా సిస్టంలో పెట్టుకున్నాడు ఎందుకు? మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చుంటే మాకు పర్మిషన్లు రావు. వాళ్ళు ఇట్లా ఓగడానికి పర్మిషన్ వస్తే వస్తారు, ప్రచారం చేస్తారు. ఇదే పరిశ్రమ పబ్లిక్ బాగా ఆలోచించి ఉంది సార్. పబ్లిక్ హ్యాస్ డిసైడెడ్ నాట్ టు ఓట్ ఫర్ టీఆర్ఎస్. అయినా సరే ఇక పబ్లిక్ అంటే మా హైదరాబాద్లో అందరూ చాలా ఇమోషనల్ సెంటిమెంట్ పీపుల్ ఉంటారు. 10,000 చేతులు పెట్టి అమ్మానికి దండం పెడుతున్నా అని అంటే అరే 10,000 అలా తీసుకున్నాం కదా ఇద్దాం తీ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఊడసారాయి, 2 సార్లు బొల్త కొట్టించారు. ఈసారి సమస్యనే లేదు, వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టిస్తారు. ఇది మా కాన్ఫిడెన్స్. ఎందుకంటే మేము చూపించి మాట్లాడుతున్నాం, చూపేయకుండా మాట్లాడతలేము. ఏదైనా చూపించి మాట్లాడుతున్నాం, రమ్మని చెప్పు. నువ్వు అడిగిన ప్రశ్నకి మేము చేసినాం కదా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు కదా అంటే రమ్మను. పబ్లిక్ అక్కడ సెంటర్లో చౌరస్తా దగ్గర నేను నిలబడతా జనాల మధ్యలో, వాళ్ళని కూడా వచ్చి జనాల మధ్యలో నిలబడమని చెప్పు. ఒకటే ప్రశ్న అడగాలి, అమ్మ 10,000 ఇచ్చినాం కదా మీరు సంతోషంగా ఉన్నారా అని ఈ ప్రశ్న అడగాలి. దమ్ము ఉంటారు రమ్మని చెప్పు. నేను అడుగుతా, ఇంద్రం ఇల్లులు ఇచ్చినామమ్మా,
సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి వచ్చి మా దగ్గర జయగోటి పడ్డారంటే వాళ్ళు వస్తారు రా చూద్దాం. చేసిన పనులను పట్టుకొని మేము తిరుగుతున్నాము, అబద్ధాలు చెప్పుకుని వాళ్ళు తిరుగుతున్నారు. అలా బతుకు కథమైపోయింది సార్. మీరు కూడా ఎక్కువ వాళ్ళ గురించి ప్రశ్నలు అడగకండి. మీరు కూడా అనవసరంగా మీ పరువు తీసుకున్నట్టయితే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ గోయింగ్ బై ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్. మేము పోతే మాకు చెప్తున్నారు, మేము అడగకంటే ముందే ఈసారి అలాగే ఏమో మీకే ఇస్తాం పోండి అంటూ టైం వేస్ట్ చేసుకోకుండా అందరి దగ్గర పోండి అంటూ. నిన్నగాక మొన్న కూడా బోధన గారు కాన్ఫరెన్స్లో కూడా చూశారు. నిన్నగాక మొన్న బోధన గారు అదే సికింద్రాబాద్ అసెంబ్లీ బోధన గారు కాన్ఫరెన్స్లో తరిమి తరిమి కొట్టిన ప్రచారానికి పోతే తరిమి తరిమి కొట్టిన దాఖలాలు కూడా చూశారు. ఈ టీఆర్ఎస్ మాటలకే పరిమితంగా చేసింది ఏం లేదు. అడ్డగుట్టలో 50 పడకల హాస్పిటల్ ప్రహారీ కూడా నిర్మించింది మా కాంగ్రెస్ హయాంలో, మా మాజీ కార్పొరేటర్ రత్నకుమారి హయాంలో. అదే ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో ఇప్పుడున్న గృహకల్పం ఇల్లు కట్టింది మా కాంగ్రెస్ హయాంలో. దాన్ని మేమేదో డబల్ బెడ్రూమ్ అని చెప్పి వాళ్ళు చేసుకున్నారు. అది అదేవిధంగా రైల్వే తుకారాం గేటు రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జి గురించి అప్పుడున్న మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని వచ్చింది కూడా మేము మొన్న ఒక 2 రోజుల ముందు కూడా ఒక మీడియాతో చూపించాను. అడ్డగుట్టలో చేసిందంతా కూడా కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చింది 6 సంవత్సరాల కాలంలో చేసింది ఏమి లేదు. ఇంకొక విషయం అన్నీ మేమే చేసాం, కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేదు. ఎప్పుడు సార్ టీఆర్ఎస్ వచ్చింది 13 సంవత్సరాలు? కాంగ్రెస్ చరిత్ర ఉంది, కాంగ్రెసే చేసింది. టీఆర్ఎస్ ఎక్కడ, టీడీపీ ఎక్కడ సార్? అక్కడ ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అసలు ఏం కూడా లేదు. చేసిందంతా కూడా తెలంగాణలో కూడా కాంగ్రెసే. అడ్డగుట్టలో కూడా 50 పడకల హాస్పిటల్ కాంగ్రెసే ప్రహారీ కూడా నిర్మించింది. ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో గృహ నిర్మాణం చేసింది కాంగ్రెసే. 50 పడకల హాస్పిటల్ చేసింది అది మన ఆర్యూబీకి అప్పటి ముఖ్యమంత్రికి మెమోరీ ఇచ్చింది కాంగ్రెసే. కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఎక్కడ కూడా టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. మేము ఇప్పుడు ప్రచారానికి వెళ్తూ ఉంటే అసలు టీఆర్ఎస్ ఇంతకు ముందున కార్పొరేటర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు కూడా మేము వెళ్తే కొంతమంది వరద బాధితులు మేముంటే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిన దాఖలు ఉన్నాయని చెప్పి కూడా మాకు ఇంతకు ముందు చూపించారు సార్. అది కూడా మీరే టెలికాస్ట్ చేశారు, అది కూడా చూశారు సార్. ఏమీ లేదు, టీఆర్ఎస్ ఖాళీ పదవులకే వాళ్ళకు పరిమితం. వాళ్ళు 5 ఆస్పిరెంట్లలో ఒక అతను బీజేపీకి పోయాడు, ఒక అతను రెబల్ వేశారు, ఇప్పుడు సిట్టింగ్ కార్పొరేట్ ఇంట్లో ఉంది. మాకు పదవులు ముఖ్యంగా సార్, ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. మేము మాకు ప్రజల సేవనే మాకు ముఖ్యం. అండ్ వన్ థింగ్ సార్, రీసెంట్గా వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మాది అడ్డకుట్ట కమిటీ వాళ్ళు చాలా పెద్దది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో మేము కట్టాము అది. రీసెంట్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి గుల్లగొట్టేశారు సార్. గుల్లగట్టి ఇంతవరకు ఒక నాయకుడు కానీ ఒక అధికారిని వచ్చి చూస్తే దిక్కేలేరు. మల్టీపర్పస్ ఫంక్షన్ కడతా అని చెప్పారు, ఇంతవరకు కట్టలేదు. అదొకటి. ఇప్పుడు ఇండియాలో ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్ ఏరియా అడ్డగుట్ట. దీంట్లో సార్ చాలామంది ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది కూడా. జాబ్స్ ఇంటింటి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు కేసీఆర్ గారు. ఏడా సార్ ఒకరికి ఒక గవర్నమెంట్ జాబ్స్, ఒక ప్రైవేట్ జాబ్ కూడా ఇవ్వలేదు. ఇక దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, మేము ప్రతి జనాల దగ్గరికి వెళ్తున్నాం, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. మేము అడగముందే వాళ్ళ బాధలన్నీ మాకు చెప్తున్నారు, వాళ్ళ కష్టాలు మాకు చెప్తున్నారు. అయితే మేము అనేది ఒకటే అనమాట, ఖచ్చితంగా ఈసారి మేము డెఫినెట్గా గెలుస్తాము, మా క్యాడినెట్ మేము గెలిపించుకుంటాము. కాకపోతే మాకు దీంట్లో ఏం డౌట్ లేదు, మేము మాట మీద పడతాం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే అప్పుడు అంతే ఇప్పుడు అంతే, మాట ఇచ్చి మాట మీద పడతాం. అందుకోసం ఖచ్చితంగా ఈసారి మా క్యాడినెట్ గెలిపించుకోవాలని మేము చాలా కష్టపడుతున్నాం, రాత్రి బాగా కష్టపడుతున్నాం.